Hi friends, welcome to my channel. Subscribe, like, comment and share cheyandi. Horror, suspense thriller nachina vallaku ee series Netflix lo available ga undi. Randi manam ika story loki vellipodam. Loki family loni vyakti intiki raagane phone call to kangaruga velli safety lo unna key teesi chest daggara press cheyagane mandala putti illanta kaalipothundi. 3 nelala tarvata neena car lo మాట్సన్ కి వెళ్తూ ఉంటుంది. నైనా పిల్లల పేర్లు టైలర్, హిన్సీ అండ్ బోడీ. వాళ్ళు మధ్యలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆగుతారు. ఐస్ క్రీమ్ పార్లర్ ముందు రిఫ్యూస్ యాక్షన్ ఫిగర్ తో ఉంటాడు. బోడీ కూడా యాక్షన్ ఫిగర్ చూపిస్తూ హాయ్ చెప్తాడు. ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తున్న స్కాట్ కెన్సీని చూస్తూ నీ బ్రేస్లైట్ బాగుంది అంటాడు. ఈయన డబ్బులు పే చేస్తుంటే మిసెస్ లాకీ టౌన్ కి కొత్తగా వచ్చారుగా, ఐస్ క్రీమ్ ఫ్రీ అంటాడు. కెన్సీ కోపంగా మాకు చారిటీ అక్కర్లేదు అంటుంది. దానికి ఆ వ్యక్తి ఇది మా ఆతిథ్యం అంటాడు. బోడీ ఇతనికి మనం ఎలా తెలుసు అంటాడు. నీనా తన ముగ్గురు పిల్లలు వాళ్ళ పురాతనమైన లాకి వంశస్థుల ఇంటికి వెళ్తారు. అక్కడ డంకన్ లాకి వాళ్లకు వెల్కమ్ చెప్పి హోమ్ టూర్ తీసుకెళ్తాడు. వాళ్ళు ఇల్లు మొత్తం చూస్తూ రూమ్ సెలెక్ట్ చేసుకుంటారు. టైలర్ స్మోక్ చేయడానికి ఇంటి నుండి దూరంగా వస్తాడు. అక్కడ పెద్ద లేక్ ఉంటుంది. కెన్సీ టైలర్ దగ్గరికి వచ్చి, డాడ్ ఉండుంటే నువ్వు ఇలా స్మోక్ చేసేవాడివి కాదు కదా, నాకు ఇల్లు చూడగానే ఫస్ట్ డాడ్ తో సెల్ఫీ తీసుకోవాలనిపించింది, కనీసం మనమైనా సెల్ఫీ తీసుకుందామని తీసి వాళ్ళ డాడ్ నంబర్ కి పంపుతారు. ఆ మొబైల్ నీనా దగ్గర ఉండటంతో ఆ మెసేజ్ చూస్తుంది. వెంటనే గతాన్ని గుర్తు చేసుకుంటుంది. నీనా తన హస్బెండ్ రెండల్ లాకీ తో తన ఇంట్లో ఉన్నప్పుడు సామ్ లూజర్ అనే వ్యక్తి మిస్టర్ లాకీని చూడడానికి వస్తాడు. మిస్టర్ లాకీ సామ్ ని చూడగానే మండే మార్నింగ్ స్కూల్లో నా ఆఫీస్ కి వచ్చి కలవచ్చుగా, అంతలోపల ఏంటి అని అడుగుతాడు. దానికి సామ్ లిజర్డ్ నేను వెయిట్ చేయలేను అంటాడు. లాకీ మనం మండే మాట్లాడుకుందాం సామ్ అంటాడు. అందుకు సామ్ కుదరదు అంటూ గన్ ని మిస్టర్ లాకీకి ఏం చేస్తాడు. నాకు అన్ని తెలియాలి అంటాడు. మిస్టర్ లాకీ నువ్వు గన్ హోల్డ్ చేస్తున్నావు, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను అంటాడు. సామ్ థింక్ చేయండి దీని గురించి అంటూ నేనా లెగ్స్ వైపు షూట్ చేస్తాడు. నీనా కింద పడిపోతుంది. నాకు కీ హౌస్ గురించి తెలియాలి అని అంటాడు. మిస్టర్ లాకీ నేను చెప్పినా నీకు అర్థం అవ్వదు అంటాడు. అంతలో టైలర్ వచ్చి డోర్ నాక్ చేస్తాడు. డాడ్ డాడ్ అని అరుస్తూ ఉంటాడు. లాకీ కిందకి పడిపోతారు. నీనా ప్రెజెంట్ లోకి వస్తుంది. బోడీ పిక్చర్స్ తీసుకుంటూ వెల్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. వెల్ హౌస్ లోకి పిక్చర్ తీస్తూ దాన్ని కిందకు పడేస్తాడు. అలా తిరిగి ఇలా చూడగానే పిక్చర్ వెల్ పైన ఉంటుంది. అది చూసి బోడీ షాక్ అవుతాడు. హలో హలో అని అరుస్తాడు. ఆ వెల్ లోంచి హలో హలో అని సౌండ్ వస్తుంది. హలో మీరు నా ఎకోనా అని బోడీ అడుగుతాడు. అందులోంచి ఎస్ నేను నీ ఎకోనే బోడీ అని ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. అది విని పారిపోతాడు. నీనా డంకన్ తో ఈ ఇంట్లో అన్ని పాడైపోయాయి, నువ్వు రెండల్ ఈ ఇంటిని పట్టించుకున్నట్టు లేదు, అందుకేనా అమ్మేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఇందులో ఎవరూ సంతోషంగా ఉండలేరు. అన్నింటినీ ఫిక్స్ చేసి ఈ కీ హౌస్ ని జిలియన్స్ కి అమ్మేయాలి అంటాడు. ఇంతలో టైలర్ వచ్చి బోడీ వెల్ హౌస్ లో ఒక అమ్మాయి వాయిస్ విన్నాను అంటున్నాడు అని చెప్పి అందరినీ వెల్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తాడు. దాని కీస్ లేదని డంకన్ చెప్తాడు. అందరూ ఇంటికి వెళ్లిపోతారు. మార్నింగ్ అందరూ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి టైలర్ కిన్సీ స్కూల్ కి వెళ్తారు. డంకన్ ఆ ఇంటికి గుడ్ బై చెప్పి వెళ్లిపోతాడు. ఫస్ట్ డే స్కూల్ కి నర్వస్ గా వెళ్తారు టైలర్ అండ్ కెన్సీ. టైలర్ హాకీ ట్రై అవుట్ కి వెళ్లాలని వెళ్లిపోతాడు. కెన్సీ ఒంటరిగా లంచ్ చేస్తుంటే స్కాట్ వచ్చి కంపెనీ ఇవ్వనా అని అడుగుతాడు. కెన్సీని పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. టైలర్ హాకీ ఆడుతుంటే తన డాడ్ గుర్తొస్తాడు. వెంటనే తన ఫ్రెండ్స్ వచ్చి పార్టీకి రమ్మంటారు. టైలర్ కెన్సీ వేరువేరుగా పార్టీకి వెళ్తారు. నీనా హార్డ్వేర్ స్టోర్ కి వెళ్తూ బోడీని రమ్మంటుంది. బోడీ రానంటాడు. ఒంటరిగా ఇంట్లో కూర్చొని కార్టూన్స్ చూస్తూ తింటుంటే తనకు విస్పరింగ్ వినిపిస్తుంది. వెంటనే వెల్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. వెల్ హౌస్ లోకి తొంగి చూస్తూ హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఎకో ఎకో అని అరుస్తాడు. ఆ వెల్ హౌస్ లోంచి ఎకో నేను ఇక్కడే ఉన్నాను బోడీ అంటుంది. ఎవరు నువ్వు అని బోడీ అడిగితే నేను నీ ఎకోని అంటుంది. నువ్వు నన్ను నిద్ర లేపావు అంటుంది. నీకు కీస్ ఏమైనా దొరికాయా, మీ ఇంటి నిండా అమేజింగ్ కీస్ ఉన్నాయి, ఒక కీ ఉంది దానితో నువ్వు నీ బాడీలో నుంచి బయట వచ్చి ఆత్మలాగా తిరగొచ్చు, ఇంకొక కీ నువ్వు ఎలా కనిపించాలనుకుంటే అలా కనిపించొచ్చు, ఇంకో బెస్ట్ కీ నువ్వు బోర్డ్ లో ఎక్కడ తిరగాలన్నా తీసుకెళ్తుంది, అవి కోల్తో చేయబడినవి, 6 ఇంటర్లింక్ సర్కిల్స్ ఉంటాయి అని ఎకో అంటుంది. ఎక్కడ ఉంటాయి అవి
అని బర్డీ అడుగుతాడు. నువ్వు వాటిని వినగలవు, అవి విస్పర్ చేస్తాయి, నువ్వు అలాంటివి ఏమైనా విన్నావా అని బర్డీ అడుగుతుంది. ఎస్ అంటాడు బర్డీ, అవి స్పెషల్ పీపుల్ నే పిలుస్తాయి నీలాగా అంటుంది ఎకో. ఇంతలో నేనా బర్డీని పిలుస్తుంది. బర్డీ వెళ్లిపోతాడు. ఇంటికెళ్లి కెన్సీతో నేను ఒక అద్భుతాన్ని విన్నాను అని అంటాడు. దాని గురించి తర్వాత వింటాను, ఈ ప్రదేశం చాలా చల్లగా ఉంది అంటూ బ్రేస్లెట్ తీసి టేబుల్ మీద పెట్టి స్నానానికి వెళ్తుంది. అప్పుడే బ్రేస్లెట్ నుంచి విస్పరింగ్ వినిపిస్తుంది. అందులో బోడీకి కీ దొరుకుతుంది. ఆ కీని ముందుంచి బోడీ, నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ పార్లర్ అంటాడు. ఒక డోర్ క్లోజ్ చేసి దానికి కీ వేస్తాడు. ఓపెన్ చేయగానే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్ లో స్కాట్, నువ్వు కెన్సీ తమ్ముడివి కదా, మీ అక్క వచ్చిందా నీతో అని అడుగుతాడు. నేను నిజంగానే ఇక్కడ ఉన్నానా అని బోడీ అడుగుతాడు. ఏంటి అలా అడుగుతున్నావు అని స్కాట్ అంటాడు. నాకు ఒక స్కూప్ వెనీలా షుగర్ కోన్తో కావాలి అని బోడీ అంటాడు. స్కాట్ ఐస్ క్రీమ్ ఇచ్చి $3 అంటాడు. బోడీ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి, హా నేను నిజంగానే ఇక్కడ ఉన్నాను అని ఐస్ క్రీమ్ పార్లర్ లోని డోర్ కీ వేసి ఇంట్లోకి వెళ్లిపోతాడు. కెన్సీ బోడీని చూసి, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడుగుతుంది. కోపం తెచ్చుకోకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని బోడీ అంటాడు. నువ్వు నా బ్రేస్లెట్ విడిచేసావా, డాడ్ ఇచ్చారు నాకు, నేను ప్రామిస్ చేశాను జాగ్రత్తగా చూసుకుంటానని, డాడ్ నన్ను నమ్మారు అని కెన్సీ బాధపడుతుంది. బ్రేస్లెట్ లో నాకు కీ దొరికింది, ఇది అందులో దాగిన మ్యాజికల్ కీ, ఇది మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది అంటాడు బోడీ. నీ పిచ్చి వేషాలు చాలించు, నిజమైతే నన్ను ఈఫిల్ టవర్ మీదకి తీసుకెళ్ళి చూద్దాం అంటుంది కెన్సీ. నేను అబద్ధం చెప్తుంటే ఐస్ క్రీమ్ ఎక్కడిది అనగానే ఫ్రీజర్ నుంచి తెచ్చావు అంటుంది కెన్సీ. బోడీ కీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కాకపోతే అది వర్క్ చేయదు. సీన్ కట్ చేస్తే నీనా మిస్టర్ లాకీ థింగ్స్ చూస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్న పిక్చర్ దొరుకుతుంది. ఆ విషయం కెన్సీతో షేర్ చేసుకుంటుంది. బోడీకి మళ్ళీ విస్పరింగ్ వినిపిస్తుంది. షింక్ లోంచి కీని తీస్తాడు. వెంటనే బోడీ వెల్ హౌస్ కి వెళ్తాడు. ఎకో నాకు ఎనీవేర్ కీ దొరికింది, అది నాకు మాత్రమే పనిచేసింది, మా అక్కకు పనిచేయలేదు. నాకు ఇంకో కీ కూడా దొరికింది, 2-sided ఫేసింగ్ మిర్రర్ ఉంది అందులో, ఎలా పనిచేస్తుంది ఇది అని బోడీ అడుగుతాడు. నీకు ఇష్టమైన కోరిక ఏంటి అని ఎక్కువ అడుగుతుంది. నాకు మా నాన్నతో మాట్లాడాలని ఉంది, అదే నా కోరిక, కానీ చనిపోయిన వాళ్ళతో మాట్లాడలేం కదా అని అంటాడు. బోడీ ఇంటికెళ్లి ఆ కీని మిర్రర్ లో పెట్టి యూజ్ చేస్తాడు. మిర్రర్ లో ఉన్న తన ఇమేజ్ బోడీని రమ్మని పిలుస్తుంది. భయపడి వాళ్ళ అమ్మను పిలుస్తాడు. నైనా ఏమైందంటూ మిర్రర్ లో చూసి ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది. మిర్రర్ లో ఉన్న ఇమేజ్ రమ్మని పిలవగానే దాని వెనకాలే మిర్రర్ లోపలికి వెళ్లిపోతుంది. బోడీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వెల్ హౌస్ లో ఉన్న ఎకోని హెల్ప్ అడుగుతాడు. వెంటనే ఎకో పైకి వస్తుంది. నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ నాకు ఎనీవేర్ కీ కావాలి అని ఎకో అడగగానే బోడీ కీని ఇచ్చేస్తాడు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. ఆ కీ బంధించే కీ, ఎనిమీస్ ని బంధించడానికి సరైన చోటు అంటుంది ఎకో. కానీ నువ్వు చనిపోయిన వాళ్ళని చూడొచ్చు అన్నావుగా అంటాడు బోడీ. అది నిజమే, చాలా మంది దానిలో సర్వైవ్ అవ్వలేక చనిపోయారు అని వెళ్లిపోతుంది ఎకో. టైలర్ కెన్సీ పార్టీ నుండి వస్తారు. అమ్మకు హెల్ప్ చేయండి, మిర్రర్ లో బంధించబడి ఉంది, ఏం మాట్లాడుతున్నావు అని టైలర్ అడిగితే, రండి నేను చూపిస్తాను అని మిర్రర్ దగ్గరికి తీసుకెళ్తాడు. టైలర్ నేను వెళ్లి అమ్మని కాపాడుతాను అంటాడు. టైలర్ కి తాడు కట్టి మిర్రర్ లోకి పంపుతారు. అందులో టైలర్, అమ్మ కళ్ళు మూసుకుని నా వాయిస్ ని మాత్రమే ఫాలో అవ్వు అని అంటాడు. అలా అలా వెళ్లి వాళ్ళ అమ్మని చేరుకుంటాడు. ఇద్దరు కలిసి బయటకు వచ్చేస్తారు. నేన సడన్ గా మారిపోతుంది, ఏమీ గుర్తులేనట్టు నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. ఆ ముగ్గురికి ఏం అర్థం కాదు. మిర్రర్ లోకి వెళ్ళొచ్చావు కదా అమ్మా అని అడిగితే, మిర్రర్ చాలా బాగుంది, పాలిషింగ్ చేయాలి అని అంటుంది. నెక్స్ట్ సీన్ జైల్లో. సామ్ ని కలవడానికి ఎకో వెళ్తుంది. నేను కలుస్తానని చెప్పాను కదా అని ఎకో సామ్ తో అంటుంది. అంతే, ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. సెకండ్ ఎపిసోడ్ తో తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.